ఒకసారి మీరు చూస్తే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది, అందులో చాలా స్పష్టంగా సెయిల్ షల్ విత్ ఇన్ 6 మంత్స్ ఫ్రమ్ ది అపాయింటెడ్ డే ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎన్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ కడప ఆఫ్ ది సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇంత స్పష్టంగా చెప్పారు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 2014 నవంబర్లోనే సెయిల్ ఒక రిపోర్ట్ ఇచ్చారు, కావాలని ఇచ్చారు. ఫీజిబిలిటీ లేదని ఒక రిపోర్ట్ ఇస్తే ఇది తప్పుడు రిపోర్టు, ఇది కరెక్ట్ కాదని ఆ రోజు మనం అపోజ్ చేశాం. ఆ తర్వాత ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మీరు ఆ రోజు చెప్పారు ఇక్కడ ఐరన్ ఓర్ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఇన్సెంటివ్స్ ఏమిస్తారు, ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ఒక రిపోర్ట్ ఇమ్మని మెకాన్ అనే సంస్థకి ఒక కన్సల్టెన్సీకి ఇచ్చారు. వాళ్ళు ఒక ఐఆర్ఆర్ తయారు చేశారు, ఇంటీరియం రిపోర్ట్ ఒకటి తయారు చేశారు. అందులో 18.95% ఆదాయం వస్తుంది, ఫీజిబిలిటీ ఉంది, ఇది లాభదాయకమని చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడి నుంచి ఈ ప్రభుత్వం మన మీద కక్ష కట్టి కడపలో స్టీల్ ప్లాంట్ వస్తే మనం బాగుపడతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అడ్డంకులు పెట్టాలని అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. ఓపిక్గా సమాధానాలు చెప్పాం. ఒకటి రెండు కాదు, 6వ తారీఖు అడిగారు ఈ స్టీల్ ప్లాంట్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అని. ఇక్కడే గండికోట ఉంది, నీళ్లున్నాయి. ఇక్కడే థర్మల్ ప్లాంట్ ఉంది, కరెంట్ ఉంది. పక్కనే నేషనల్ హైవే పోతుంది, పక్కనే రైల్వే లైన్ ఉంది, దగ్గరలోనే పోర్ట్ ఉంది, ఇంకో పక్క కడపలోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఈ విషయాలన్నీ చెప్తూనే వచ్చాం. ఇంకోసారి 5వ తారీఖున మార్చిలో మళ్ళా ఒక లెటర్ రాశారు రైల్వే సైడింగ్ ఉందా అని, దానికి సమాధానం ఇచ్చాం. ఇంకో పక్కన 12 మార్చి 18లో మళ్ళా ఒక లెటర్ రాశారు పవరు కరెంట్ నీళ్లున్నాయని. నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, ఇన్సెంటివ్స్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. 15 జూన్లో మళ్ళా ఒక లెటర్ రాశారు మీకు ఐరన్ ఓర్ ఉందని అడిగారు ఎక్కడి నుంచి తెస్తామని. కాదు, ఓబులాపురంలో ఉంది, ఆ ఐరన్ ఓర్ అంతా ఇదే ఫ్యాక్టరీకి ఇస్తామని మళ్ళీ మనం వాళ్ళకి చెప్పాం. మళ్ళా ఒక లెటర్ రైల్వే సైడింగ్ కోసం అడిగారు, మళ్ళీ మళ్ళీ అడిగారు. ఈ విధంగా 11 సార్లు అడిగారు మనల్ని, ఓపిక్గా సమాధానం చెప్పాం. తర్వాత నేను 18 జూన్ 2018లో ప్రధానమంత్రికి లెటర్ రాశాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇది చట్టంలో ఉంది, మీరు కూడా ఆమె ఇచ్చారు, ఇది చేయాలని చెప్పాను. తర్వాత 2 సార్లు ఆ మంత్రికి నేను లెటర్లు రాశాను. అవన్నీ అయిన తర్వాత మన పార్లమెంట్ మెంబర్స్ అందరూ పార్లమెంట్లో గట్టిగా పోరాడారు, నిలదీశారు. కడప స్టీల్ ప్లాంట్, కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని మన వాళ్ళు గట్టిగా పోరాడారు. పోరాడిన వారిని గట్టిగా మీరు చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి.